మీరు చూస్తున్నారు కళాదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదముద్రం వేయడం పట్ల కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో అనంతపూర్ రోడ్లో గల వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ వారు సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు బికిహరి, జయంపని, శ్రీకాంత్ రెడ్డి, తిరుమల వెంకటేశ్వర్లు, గోపారం శ్రీనివాసులు, రాబు శిక్షావళిల ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపూర్ రోడ్లో గల వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ వారు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానులు మూడు ఉండటం వల్ల ప్రాంతాలు మూడు, రాయలసీమ, కోస్తాంధ్ర, విశాఖపట్నం మూడు ప్రాంతాలు అభివృద్ధి జరిగి రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. అనంతరం అక్కడకు వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచరణ్ అక్కడకు చేరుకొని వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తూ ఆమె టెంకాయ కొట్టి ఈ సందర్భంగా మూడు రాజధానులు గవర్నర్ ఆమోదముద్ర వేయటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగటం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచరణ్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాసేపు నివాళులు అర్పించారు. మూడు రాజధానులు ప్రకటించడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన సీఎం గారికి నిండు హృదయంతో మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చేస్తూ ప్రతి ప్రాంతం కూడా అంటే ప్రతి జిల్లా కూడా అభివృద్ధి కావాలంటే ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టి మనం ముందుకు వెళ్ళాలంటే కూడా ఆయన చాలా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటారు. అదే ఒక నిర్ణయం నేపథ్యంలో ఈరోజు మూడు రాజధానులు అంటే ఈ రాయలసీమకి జుడిషియరీ క్యాపిటల్, అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్, అదేవిధంగా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి జరగాలంటే ఈ మూడు రాజధానులు ఉంటే సమగ్రంగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఈరోజు మనం చూస్తున్నాము జుడిషియరీ క్యాపిటల్ వేయిస్తూ మమ్మల్ని గుర్తించినారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే ఈరోజు వైజాగ్లో ఉంది, డెఫినెట్గా అక్కడ పోర్ట్ ఉంది, రైల్వేస్, అన్ని విధాల సౌకర్యం ఉంది కాబట్టి డెఫినెట్లీ మనకి అన్ని విధాల ఇండస్ట్రియల్ హబ్గా తయారయ్యి చాలా జాబ్ ఆపర్చునిటీస్ మనము రాబోయే రోజుల్లో చూస్తాము. అదేవిధంగా ఏ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ ఒక డెవలప్మెంట్ చూడాలంటే కూడా డెఫినెట్లీ మేము వైజాగ్లో చూడబోతున్నాము. మనము లెజిస్లేటివ్ క్యాపిటల్గా అక్కడ ఉండే ప్రాంత జనాల్ని, ప్రాంతంలో ఉండే జనాల్ని గౌరవిస్తూ లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఈరోజు ఏదైతే అమరావతి ఉంది అక్కడ ప్రతి సెషన్ జరుగుతుంది అని సీఎం గారు చెప్పారు. నిజంగా ఇటీవల్ల మనం చూస్తుంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా చూస్తుంటే ప్రతి ఒక్క జిల్లా వారిగా సీఎం గారు ఆలోచిస్తూ ఈరోజు మూడు రాజధానులు ఇచ్చినారు కాబట్టి నిజంగా ఆయనకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా మనం ఫలాభిషేకం చేసినాము. డెఫినెట్లీ రాబోయే రోజులు అయితే ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ రూల్ అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా